హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాస్ హుషారు. ఈరోజు మనం చేసుకోబోతున్నాం వెరీ హెల్తీ, వెరీ క్విక్ అండ్ ఆల్సో ఈజీ మసాలా ఎగ్ బుర్జీ. దానికంటే ముందర ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై లేటెస్ట్ అప్డేట్స్, లైక్ షేర్ అండ్ కామెంట్. సో ఎపిసోడ్కి వెళ్ళిపోదామా. ముందుగా కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా డైస్ చేసిన ఆనియన్స్, అది ఫ్రై చేస్తున్నప్పుడు అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత అల్లం, సన్నగా డైస్ చేసిన అల్లం, టమాటో ముక్కలు, ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చండి, క్యాప్సికమ్ పీస్ లాంటివి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి 3-4 టీ స్పూన్ వరకు కారం, పసుపు ఒక పించ్, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి పావు బాజీ మసాలా, 1/4 టీ స్పూను చాట్ మసాలా. ఈ పావు బాజీ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కొంచెం చాట్ మసాలా వేసండి, బాగుంటుంది, పొలపొలగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అది మన సీక్రెట్ మసాలా. ఇక్కడ ఈ లోపల అది ఫ్రై అవుతున్నప్పుడు మనం ఎగ్ బీట్ చేసేసుకుందాం. ఎగ్ బాగా బీట్ చేసుకోవాలండి. అది మనిషిని బట్టి 2 ఎగ్స్ పర్ హెడ్ తీసుకోవచ్చు. బీట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. ఈ లోపల టమాటో మిక్స్చర్ అంతా ఫ్రై అయిపోయింది కదా, అందులో ఎగ్ వేసేద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్ కాబట్టి మనం ఎగ్ కంటెంట్ ఎక్కువ ఉందండి, టమాటో ఆనియన్స్ కంటెంట్ తక్కువ. రైస్లో తినేటట్టయితే టమాటో ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, బాగా స్క్రేప్ చేసుకుంటూ మిక్స్చర్తో బాగా మిక్స్ చేద్దాము. సైడ్స్ అంతా స్క్రేప్ చేసుకోండి నీట్గా. చూసారు, అంతా దగ్గర పడింది. కొంతమంది కొంచెం తడితడిగా ఉన్నప్పుడే తీసేసుకుంటారు, వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం. తడిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, బాగా పొడి అయిపోయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. మన ఇష్టానుసారం. చూసారా, అంతా ఫ్రై అయిపోయింది. ఇంక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారా, బ్రెడ్ జ్యూస్తో చేసుకుంటే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈ మసాలా ఎగ్ బుర్జీ ప్లెయిన్గా తినచ్చు, లేకపోతే ఈ ఎగ్ బ్రెడ్లో అటు ఇటు సాస్ రాసుకొని, లేకపోతే చిల్లీ సాస్ కానీ టొమాటో సాస్ కానీ రాసుకొని మధ్యలో శాండ్విచ్ లాగా కూడా తినచ్చు. అట్లా తింటే బ్రెడ్లోని కార్బోహైడ్రేట్స్, ఈ మన ఎగ్ బుర్జీలోని ప్రోటీన్స్, వెజిటేబుల్స్లోని విటమిన్స్ అన్నీ కలిపి న్యూట్రిషన్ బాగా వస్తుంది. ఇట్స్ ఎ వెరీ హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.